అని నా సంతోషం. ఈరోజు అందరూ సంఘటిత అందోళన మండల పరిధిలోని మాసంపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంటే అమ్మవారి యొక్క కృప అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఈరోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్టతో పాటు గరిష్ట ప్రతిష్ట కూడా కార్యక్రమం ఉంటున్నాయి. అంటే ఇక్కడ భక్త జనం కూడా భారీ సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. భక్త జనం కూడా మనం పూర్తి జీవిస్తాం కాబట్టి ఇక్కడ అమ్మవారికి ఆశీర్వాదం ఉండాలని చెప్పి వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్త జనం రావడం జరుగుతుంది. అది కూడా మనం పూర్తి ఆశీర్వాదాలు చూస్తాం కాబట్టి పదకొండు చూడాలని కోరుతూ ఒకసారి మనం చూద్దాం అనుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. నారాయణ గారు మమ్మల్ని ఆహ్వానించారు, మేము కూడా మరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ధ్వజస్తంభాన్ని మరి ప్రతిష్ఠించే సమయంలో రావడం మా అదృష్టంగా భావిస్తాము. అమ్మవారి దయతో మన జోగిపేట సంగారెడ్డి జిల్లా మన తెలంగాణ అంతా కూడా సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మంచి బంగారం లాంటి పంటలు పండాలని, ప్రజలందరికీ అమ్మవారి దీవెన మనస్ఫూర్తిగా ఉండాలని ఆ అమ్మవారిని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చెరువులన్నీ బాగా చేసుకొని నిండైనటువంటి చెరువులతో బ్రహ్మాండంగా మత్స్య సంపద పెరిగి మా ముదిరాజులకు కూడా గంగపుత్రులకు కూడా ఎంతో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడ్డాయి. ఇంకా రాబోయే రోజుల్లో కాళేశ్వరం జలాలను కూడా తెచ్చి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేసే విధంగా ఆ అమ్మవారి దీవెన ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కారం. జై పెద్దమ్మ తల్లికి, పెద్దమ్మ తల్లికి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గట్టిగా నిండి నమః శివాయ. అందరూ నిండి ఓం నమః శివాయ. అన్నవారికి
విష్ణు మంగళం
హరి జయ హనుమాన్ హరి జయ హనుమాన్ హమే భవాని జగదంబే
అవునాంటే ఏం చెయ్యాలా? పందల గారికి దక్షిణ చేస్తే తీసుకుని ఇస్తాడు, లేకపోతే మీరు మూడు రోజులు చేసిన పూజ మొత్తం కూడా ఏమవుతుంది? ఏం తీస్తారు చెప్పండి, మరి దక్షిణ ఏం తీస్తారు చెప్పండి, చెప్పాలి. ఏటీఎం కార్డు పిల్లలు చెప్పినా పర్వాలేదు, క్రెడిట్ కార్డు పిల్లలు చెప్పినా పర్వాలేదు, ఫోన్ పే గూగుల్ పే చేసినా పర్వాలేదు. కాబట్టి కూడా చెప్పాను, కానీ ప్రత్యేకత కూడా ఏంటంటే ఈ పిల్లలు కాదు, ఏ పూజ చేసుకున్నా ఏ గురించి వెళ్ళినా జీవితం సరిపడదు కానివ్వండి, పూజ ప్రేమ లేదు కానివ్వండి, ఖచ్చితంగా పూజకు తగ్గట్టుగా పూజకు తగ్గట్టు చేసినప్పటికి తగ్గట్టు మన శక్తికి తగ్గట్టుగా ఆ పూజ యొక్క ఉండాలని జరుగుతుంది. ఎవరికి ఇచ్చిన వాళ్ళే తినాలి, భర్తకిచ్చింది భర్తే తినాలి, ఎవరికి ఇచ్చిన పండు ప్రకటించండి. అమ్మగారు దగ్గర ముందైన ఉండాలి. రెండు నిమిషాలు చెప్తానండి, భూతంగా ఆరు మంది యొక్క వృత్తికరణ పిలుచుకుని ఎంతో వైభవంగా వేదిక ఆగమోక్త ప్రాకార సరైన సార్ గారు ముందుకు వచ్చి తన స్వార్థంతో కాకుండా గ్రామం కోసం వేయడం జరిగింది. ఊరు బాగుండాలి, ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే ఆ మండలం బాగుంటుంది, మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం మొత్తం బాగుంటుంది. కాబట్టి ఇలాంటి లోక కళ్యాణార్థం అని చెప్పేసి ధర్మం కోసమని అమ్మవారి యొక్క విగ్రహస్థాపన చేయడం చాలా చాలా ఈ మాసరపల్లి గ్రామంలో కూడా మరి రాఘవేంద్రాచార్య గారి యొక్క కొడుకు అయినటువంటి నరసింహాచార్య గారి యొక్క చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొత్తం, ఎందుకంటే ఎప్పుడైనా మనం చెట్టు కొమ్మలు పట్టుకోవద్దు, చెట్టు ఎరువులు పట్టుకోవాలి. మేము అందరం వచ్చాము, ఇంతమంది ఇక్కడ చెప్తామంటే అది ఏది గొప్పతనము, ఏది గొప్పతనాలి? మీ యొక్క గ్రామ పురోగతులైన నరసింహాచార్య యొక్క గొప్పతనము అంటే ఆయన వేరు, నేను కుమ్మలము, నేను మనం వచ్చాము చేశాము వింటాము, కానీ మీతో ప్రతిరోజు ఉండేది ప్రతి పూజకు వచ్చేది నరసింహాచార్య గారు మాత్రమే. కాబట్టి ఎవరు ఎంత చేసినా ఏమి ఉన్నా కానీ గ్రామ పురోగతులు లేకపోతే ఈ పూజకు అర్థమనేది ఉండదు. అలాంటిది నరసింహాచార్య యొక్క ఆధ్వర్యంలో మూడు రోజుల పర్యంతం కూడా అంగరంగ వైభవంగా ఇటు ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేసుకున్నందుకు అందరికీ కూడా రుణపడి ఉంటాము. అదేవిధంగా మా అయ్యగారి దగ్గర నుంచి కూడా ఎవరైనా ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా కొద్దిగా ఇబ్బంది పడి ఉంటే బయటది తప్పగా అనుకోవద్దు. మా ఆరు మంది అయ్యగారి దగ్గర నుంచి కూడా ఇక్కడ ఉన్న భక్తులు కానివ్వండి, జనాలు కానివ్వండి, ఇవన్నీ ఇబ్బంది పడి ఉంటే తప్పగా అనుకోవద్దు. పెద్దవాళ్ళు చేసుకొని అందరం కూడా పిల్లలని పెద్ద వయసు అయినా ఇక్కడ అందరి 25 వయసు అందరి కూడా, కాబట్టి దయచేసి తప్పగా అనుకోవద్దు. భక్తులకు మనం ప్రతి దర్శనం ఖాళీ ఉంది కాబట్టి అందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరూ లైన్లో వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ
అమ్మవారికి మన మాసంపల్లి గ్రామంలో ఒక సంవత్సరం కింద అనుకున్న ఏదైతే పెద్దమ్మ తల్లిని గుడి కట్టాలని చెప్పేసి అనుకున్నాము, పెద్దమ్మ తల్లిని ఈ ఊరికి తీసుకురావాలని అనుకున్నాము. ఏ ఆటంకాలు వచ్చినా ఏం వచ్చినా కూడా అందరి సహాయ సహకారాలతో ఈ గుడిని నిర్మాణం చేయడం జరిగింది, అమ్మవారిని తేవడం జరిగింది. ఇంత పెద్ద కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు రానందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఎంత అయినా కూడా ఈరోజు పంతులు చెప్పడం జరిగింది, పంతులు చెప్పడం జరిగింది కాబట్టి ఇది కాబట్టి మరి నిత్య అన్నదాన ఏదైతే కార్యక్రమం ఉంటుందో అమ్మవారి సేవ ఏదైతే అన్ని కార్యక్రమాలు చేస్తాం. తర్వాత రేపు బోనాలు ఉన్నాయి కాబట్టి రేపు బోనాలు పెద్ద ఎత్తున గ్రామంలో ఉండబడే అందరూ కూడా తీయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చిన్న పెద్దలందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను.